ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంగం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజుడు శుక్రుడు సంబంధం కలిగి ఉండడం వల్ల, కలిసి ఉండడం కావచ్చు, మ్యూచువల్ ఆస్పెక్ట్ కలిగి ఉండడం, ఇటువంటి రిలేషన్లో ఉన్నప్పుడు మ్యారిటల్ ఇష్యూస్ ఎంతవరకు ఉంటాయి, అది వివాహపరమైన సమస్యలు లేదా లవ్ అఫేర్స్లో సమస్యలు ఇటువంటివి ఎంతవరకు ఇస్తాయి, అలాగే ఈ రెండు గ్రహాల యొక్క కలయిక వల్ల డైవోర్స్కి ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది అనలైజ్ చేద్దాము. ప్రధానంగా మ్యారిటల్ ఇష్యూస్లో చూసినట్టయితే చాలా మటుకు ఇష్యూస్లో ఘర్షణ వాతావరణము, డామినేషన్ అంటే హస్బెండ్ నుంచి కావచ్చు, ఒక డామినేటింగ్ యాటిట్యూడు, అగ్రెసివ్ బిహేవియర్, ఇవన్నీ కలగడానికి కుజుడు యొక్క ప్రభావం శుక్రుడి మీద ఉండడం వల్ల ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే కుజ శుక్రుల కలయిక వల్ల డైవోర్స్ అనేది ఎప్పుడు కూడా జరగడానికి ఛాన్స్ ఉండదు. సెపరేషన్, లీగల్ సెపరేషన్ అంటే డైవోర్స్ తీసుకుని విడాకులు తీసుకుని విడిపోవడానికి రవి యొక్క బలమైనటువంటి రిలేషన్ అనేది అక్కడ ఉండడం అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే మ్యారేజ్ అయిన తర్వాత డైవోర్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే రవి యొక్క ప్రభావం ఎంతగా ఉంటే, ఎంత బలంగా ఉంటే అంత త్వరగా మ్యారేజ్ అయిన అన్ని రోజులకి, కొన్ని నెలలకు కావచ్చు, మ్యారేజ్ అయిన 1-2 ఇయర్స్లో కావచ్చు డైవర్స్ వైపుకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. రవి సెపరేటివ్ ప్లానెట్, సన్ ఎప్పుడు కూడా ఒక సెపరేటివ్ ప్లానెట్గా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడికి 2వ ఇంట్లో, 12వ ఇంట్లో, అలాగే శుక్రుడితో కలిసి కూడా రవి ఉండి, రవి కనుక నెగిటివ్ అయ్యి శుక్రుడిని ఇంపాక్ట్ చేస్తున్నట్టయితే, శుక్రుడు కూడా కొంతవరకు వీక్గా ఉండడం అనేది జరిగినట్టయితే, ఇటువంటి కాంబినేషన్ మీద ముఖ్యంగా రవి మీద కనుక గురువు యొక్క దృష్టి లేనట్టయితే అది డైవోర్స్కి దారితీయడానికి అవకాశం ఉంటుంది. కానీ కేవలం కుజ శుక్ర కలయిక వల్ల డైవోర్స్ అనేది చాలా రేర్, అసలు అది ఉండడానికి అవకాశం ఉన్నటువంటి కాంబినేషన్. అయితే ఈ కుజ శుక్రులు ఎప్పుడైతే కలిసి ఉంటారో, అది లవ్ అఫేర్స్ కావచ్చు, మ్యారేజ్లో కావచ్చు, చాలా ఘర్షణలు, డిసప్పాయింట్మెంట్సు, నిరాశలు, అలాగే ఒక విధమైనటువంటి వైలెన్స్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. లవ్ అఫేర్స్ విషయంలో కూడా ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొని వాళ్ళిద్దరూ సెపరేట్ అయిపోవడము, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య ఏదో ఘర్షణ వాతావరణం అనేది నెలకొంటూ ఉండడము, ఇటువంటి పరిస్థితులకు దారితీసేటువంటిది ఈ కుజ శుక్ర కాంబినేషన్. ముఖ్యంగా కుజుడు కానీ శుక్రుడు కానీ 7th హౌస్ లేదా 8th హౌస్ లార్డ్షిప్ తీసుకుని కలిసి ఉండడము, అటువంటి కలయిక 7th హౌస్లో కానీ 8th హౌస్లో కానీ లేదా 12th హౌస్లో కానీ ఉండడము, ఇవన్నీ కూడా ఈ మ్యారేజ్లో ఘర్షణకి ఎక్కువగా దారితీసేటువంటి కాంబినేషన్స్గా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ కుజుడి యొక్క స్ట్రెంత్ ఎంత ఎక్కువగా ఉంటుందో పార్ట్నర్ నుంచి వైలెన్స్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది అని మనం గమనించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్ మార్స్ అండ్ వీక్ వీనస్, అంటే కుజుడు బలంగా ఉండి శుక్రుడు కనుక వీక్గా ఉన్నట్టయితే, మరింత అగ్రెషన్ అంటే ఎదుటి వ్యక్తి నుంచి మరింత అణచివేత ధోరణి, వైలెంట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా కుజ శుక్రుడు కలయిక మ్యూచువల్ ఆస్పెక్ట్ కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఆ మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయని ఒక ఐడియాకు వచ్చి, ఒకవేళ ఎవరన్నా మ్యారిటల్ ప్రపోజల్స్ కనుక చూస్తున్నట్టయితే అటువంటి చార్ట్స్ని మళ్ళీ డబుల్ చెక్ చేసుకుని అప్పుడే ప్రొసీడ్ అవడం వల్ల కొంతవరకు జరగబోయే నెగిటివిటీని కొంత నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అసలు మనం స్టడీ చేద్దాము. ఇప్పుడు కుజ శుక్ర కాంబినేషన్ వల్ల లవ్ ఇష్యూసు, అలాగే మ్యారిటల్ ఇష్యూసు మనకి తెలియజేసేటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ని స్టడీ చేద్దాము. ఈ చార్ట్ కనుక చూసినట్టయితే ఇది బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ యొక్క హారోస్కోప్. ఇది లగ్నము మేషలగ్నము, 2 రాహువు, 3 గురువు, అష్టమంలో బుధ కేతు, 9th హౌస్లో రవి, 10th హౌస్లో కుజ శుక్ర, 11th హౌస్లో చంద్ర శని. ఈ విషయంలో కనుక చూసినట్టయితే 7th లార్డ్ శుక్రుడు, 8th లార్డ్ కుజుడు ఇద్దరూ కలిసి 10th హౌస్లో ఉండడము, అందులో కూడా మార్స్ ఎగ్జాల్ట్ అయి ఉండడం గమనించవచ్చు. అయితే లగ్నాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 10th హౌస్లో ఎగ్జాల్ట్ అయ్యి రుచక యోగాన్ని ఇస్తున్నాడు శుక్రుడితో కలిసి, కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఆయన
చాలా మంచి ఒక నేమ్ ఇన్ ఫేమ్ని సంపాదించుకుని చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక బాలీవుడ్ హీరోగా ఆయన కెరీర్ అనేది సాగిస్తున్నాడు. అయితే మ్యారిటల్ విషయాన్ని మనం అనలైజ్ చేసేటప్పుడు కనుక చూసినట్టయితే సెవెంత్ లార్డ్ అయిన శుక్రుడు ఎయిత్ లార్డ్ అయిన కుజుడు కలిసి టెన్త్ హౌస్లో ఉండి అక్కడ కుజుడు బలవంతుడు అవడము ఎగ్జాల్ట్ అవడం వల్ల మ్యారేజ్ ఇతనికి ఎప్పుడూ కూడా ఆలోచనకు దూరంగా ఉండేటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. అలాగే మల్టిపుల్ లవ్ అఫేర్స్లో ఉండడము, దానివల్ల ఇప్పుడు కూడా ఆ లవ్ అఫేర్స్ కూడా ఎప్పుడు బ్రేక్ అవుతూ ఉండడం ఒక కన్సిస్టెన్సీ లేకుండా, ఈ విధంగా ఈ లవ్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ చాలా చాలా అఫెక్ట్ అయినటువంటి పరిస్థితులు కల్పించింది ఈ కుజా శుక్ర యొక్క కలయిక. అదేవిధంగా ఈ చంద్రుడు మనకారుకు చంద్రుడు కూడా ట్వెల్త్ హౌస్లో కుజ శుక్రులు ఉండడము, ఇవన్నీ కూడా అతనికి యారగెన్స్ని చూపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఒక విధమైనటువంటి ఫెయిల్యూర్స్ లవ్ బ్రేకేజెస్ ఇవన్నీ కూడా చూపించడానికి కారణమైంది. అలాగే రాహుకేతులు కూడా చూసినట్టయితే 2-8 యాక్సిస్లో ఉండడం, అది వివాహానికి కూడా ఒక పెద్ద ప్రతిబంధకంగా ఉండేటువంటి ఒక కాంబినేషన్. ఇవన్నీ చూడడం వల్ల ఇక్కడ ఇతనికి మ్యారేజ్ అనేది రూల్డ్ అవుట్ అయిపోయి ఎక్కువగా లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇంకొక చాట్ కనుక చూసినట్టయితే బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్ చాట్ కనుక చూసినట్టయితే ఆవిడది కన్యా లగ్నము, 5th హౌస్లో చంద్ర శుక్ర శని కేతు, 6th హౌస్లో బుధ, సప్తమంలో రవి గురు, లాభంలో కుజ రాహు. ఈవిడ విషయంలో కూడా ఈవిడ ఒక బిజినెస్ పర్సన్ని ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నప్పటికీ తర్వాత ఇద్దరి మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్ కావచ్చు అటువంటి పరిస్థితులు రావడం వల్ల మ్యారేజ్ అయినా కానీ కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత చాలా ఏళ్ళుగా వాళ్ళు దూరంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అంటే దే ఆర్ నాట్ డివోర్స్, అంటే లీగల్గా డివోర్స్ తీసుకోలేదు కానీ ఇద్దరు కూడా వేరువరు చోట్లుండి మేబీ అకేషనల్లీ కలుసుకోవడము ఇటువంటి ఒక పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా కుజ శుక్ర, ఈ కుజ శుక్ర అనేది చూసినట్టయితే పరస్పరం ఆస్పెక్ట్ అనేది వీళ్ళకి ఉంది, మ్యూచువల్ ఆస్పెక్ట్లో ఉన్నారు కుజుడు శుక్రుడు. అదేవిధంగా కుజుడు రాహుతో ఉండడము మనకారుడైనటువంటి చంద్రుడి ఇంట్లో నీచలో, అలాగే శుక్రుడు కూడా చంద్రుడితో శనితో కేతుతో ఇటువంటి ప్లానెట్స్తో 5th హౌస్లో ఉండడం, దానివల్లే ఆవిడ లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ మ్యారేజ్లో పెద్ద హ్యాపీనెస్ అనేది ఆవిడ పొందలేకపోయింది. అయితే ఇక్కడ సన్ వీనస్కి 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి డైవోర్స్ వైపుగా వాళ్ళ యొక్క జీవితం అనేది సాగలేదు. ఆవిడ మ్యారేజ్ కూడా రాహులో గురువులో జరిగింది, రాహు మహాదశలో గురు అంతర్దశలో జరిగింది, 7th లార్డ్ అయినటువంటి గురువు అంతర్దశలో. అలాగే ఇంకొక చార్ట్ బాలీవుడ్ ఓల్డ్ హీరో గురుదత్, ఆయన ఒక చార్ట్ చూసినట్టయితే కన్యాలగ్నము 2 శని, 4 గురువు, 5 కేతువు, 6 చంద్రుడు, 10th రవి, 11th హౌస్లో బుధ శుక్ర కుజ రాహువులు. ఇక్కడ కూడా కుజ శుక్ర కలిగి గమనించవచ్చు కుజుడు నీచలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడం అనేది. ఈయన విషయంలో కూడా చూసినట్టయితే మ్యారేజ్ అయినప్పటికీ కొన్నాళ్ళ తర్వాత వేరే బాలీవుడ్ హీరోయిన్తో లవ్ అఫేర్లో ఉండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లో ఉండడం వల్ల ఆమె వైఫ్ నుంచి సెపరేట్ అవ్వడము, వారిద్దరి మధ్య మనస్పర్ధ అనేది వచ్చి ఇద్దరి మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయి చాలా సంవత్సరాలు ఆయన చనిపోయే వరకు కూడా ఆయన వైఫ్ ఆయనకు దూరంగా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ కూడా గురుదృష్టి ఎప్పుడైతే రవి మీద ఉందో, ఇక్కడ రవి శుక్రుడికి 12 ఉన్నప్పటికీ గురుదృష్టి ఉండడం వల్ల అది లీగల్గా డైవోర్స్ వరకు వెళ్ళకపోయినప్పటికీ వారిద్దరు కూడా దూరంగా ఉండడం మనం గమనించవచ్చు. ఇటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇచ్చేటువంటి కాంబినేషన్ కుజా శుక్ర కాంబినేషన్, వీళ్ళు ఎప్పుడు కలిసిన్నా ఈ విధంగా ఇక్కడ కనుక చూసినట్టయితే 11th హౌస్లో వీళ్ళిద్దరూ కలిసిన్నారు, అది లవ్ అఫేర్స్కి సక్సెస్ఫుల్ లవ్ అఫేర్స్కి వీటికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి వారు ప్రేమించే పెళ్లి చేసుకున్నప్పటికీ వారి మ్యారేజ్ మాత్రం చాలా నిరాశనే మిగిల్చింది ఆయన యొక్క జీవితంలో. ఆయన మ్యారేజ్ కూడా గురు మహాదశలో శుక్ర అంతర్దశలో జరిగింది, 7th లార్డ్ అయినటువంటి గురు మహాదశలో శుక్ర అంతర్దశలో, 2nd and 9th లార్డ్ అయిన శుక్రుడి అంతర్దశలో జరిగింది. అలాగే ఆయన శని మహాదశ వచ్చినప్పుడు భార్య నుంచి దూరంగా వెళ్ళిపోయి చాలా ఫ్యామిలీ ఇష్యూస్ని ఫేస్ చేయడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ 2nd హౌస్లో ఇక్కడ శాటర్న్ ఉండడం కూడా మనం గమనించవచ్చు.
ఈ విధంగా కుజ శుక్ర కాంబినేషన్ అనేది ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సినటువంటి ఒక కాంబినేషను. ఈ చార్ట్లో కూడా చూసినట్టయితే కుజుడు అష్టమాధిపత్యం తీసుకోవడం, అలాగే శని చేత చూడబడుతూ ఉండడం, పరస్పరం చూసుకుంటున్నారు కుజుడు శని, ఇది కూడా కొంతవరకు కారణమైందని మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ కుజ శుక్రుల కలయిక ఎప్పుడైతే జరిగిందో ఆ సందర్భంలో లవ్ అఫేర్స్లో కావచ్చు, ఒక విధమైనటువంటి అన్హ్యాపీ అట్మాస్ఫియరు, అలాగే అగ్రెసివ్ బిహేవియర్, ఘర్షణ వాతావరణము, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. మ్యారేజ్ కాకపోవడము, మ్యారేజ్కి ఎప్పుడు కూడా విముఖత కలిగి ఉండడము, ఇవన్నీ కూడా కుజ శుక్రుల కలయిక వల్ల మనం ఎక్స్పెక్ట్ చేయదగినటువంటి పరిణామాలు. కాబట్టి కుజ శుక్ర కాంబినేషన్ అనేది మ్యారేజ్ బ్రేక్ దృష్టితో కాకుండా మ్యారేజ్ అనేది సస్టైన్ అయినా కానీ అందులో ఏమాత్రం హ్యాపీనెస్ లేకుండా, ఇద్దరు కూడా దూరం దూరంగా ఉంటూ ఇద్దరి మధ్య ఏమాత్రం అండర్స్టాండింగ్ లేకుండా ఒక పెయిన్ఫుల్ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కుజ ప్లస్ శుక్ర కాంబినేషన్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఒక హారోస్కోప్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.